ఏదైతే ఏపీ ఉద్యోగాల్లో జరిగిన స్కామ్, 150 కోట్ల స్కామ్ ని పూర్తిగా ఖండిస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం చేసిన స్కామ్ ని. మరి దాదాపు 150 కోట్ల స్కామ్ జరిగింది. ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ చూస్తే 250 కోట్లు, డిఎస్సీ పోస్ట్ చూస్తే 150 కోట్లు, అదేవిధంగా 30 డిప్యూటీ కలెక్టర్లు, 25 డిఎస్పీ పోస్టుకి పూర్తిగా స్కామ్ జరిగింది. అదేవిధంగా నిజంగా అర్హత కలిగిన ఉద్యోగస్తులకు మాత్రం జాబ్స్ రాలేదు. మీరు పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసేసి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మేము విడుదల చేశామండి. ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా పూర్తిగా స్కామ్. కేవలం వాళ్ళ ఒక సామాజిక వర్గానికే ఇంపార్టెన్స్ ఇస్తూ మరి వాళ్ళ దగ్గర పూర్తిగా భారీగా వేసి ఈరోజు నిజంగా చదివి అర్హులైన యువతకు మాత్రం ఉద్యోగాలు దూరం అయ్యాయండి. స్వయంగా హైకోర్టు తీర్పు ఇచ్చి ఇవాళ పొట్టికేలేసింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో ఏమీ చేయని తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక మచ్చేశారు. ఒక సామాజిక వర్గానికే 35 డిఎస్పీ పోస్టులు ఇచ్చారని మరి దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? తప్పకుండా దీన్ని చర్యలు తీసుకోవాలి వెంటనే ప్రభుత్వం. అదేవిధంగా అర్హులైన వాళ్ళు తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.